హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు టీ నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభుత్వ అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగిందన్నారు. ఈటలను ఓడించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి కంటైనర్లతో 400 కోట్లు కుమరించారని ఆరోపించారు. అయినప్పటికీ అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయని తెలిపారు. 10,000 నుంచి 20,000 మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఓటుకు నోటు పంచేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలిపారు. మరి ఓట్లేసినందుకు నేను ప్రత్యేకంగా హుజూరాబాద్లో ఉన్నటువంటి ఓటర్స్కి అందరికి కూడా ఓటేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎలక్షన్ అహంకారానికి, ముఖ్యమంత్రి గారి అహంకారానికి, ఆత్మగౌరవానికి జరిగినటువంటి ఎలక్షన్. మరి ప్రజలు మరి ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి ఎలక్షన్ ఇది. మరి ప్రజలందరూ కూడా హుజూరాబాద్లో మరి ఎక్కడ అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా, ఏ అక్కని అడిగినా, చెల్లెల్ని అడిగినా, సోదరులందరూ కూడా ఒకటే నినాదం పెట్టుకున్నారు, మా ఈటల రాజేందర్ గారు మంచి నాయకుడు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు చేయకుండా కూడా ఆయనను మరి మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేసి ఆయనను మరి అవమానపరిచి ఈ విధంగా ఆయనను తీసేసినందుకు మా లోపల చాలా బాధగా ఉంది. కాబట్టే మరి ఇంకేం విషయం అంటే ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచిండు, కడప కడపకు మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిండు, ప్రజలతో ఎప్పుడు మమేకమై మరి బీద వాళ్ళ కష్టాలు తీర్చిండన్న ఉద్దేశంతో మేము వాళ్ళందరం కూడా ఈటల రాజేందర్ గారు వెంబడి ఉన్నామని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పడం జరిగింది. దానికి నిదర్శనమే ఇవాళ ఎక్కడ చూసినా కూడా మా కార్యకర్తలు అక్కడ పనిచేసిన బీజేపీ నాయకులు స్థానికంగా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే తప్పకుండా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని కూడా ఇవాళ ఈటల రాజేందర్ గారే గెలుస్తారని చెప్పేసి, బీజేపీ పార్టీ గెలుస్తారని చెప్పేసి మరి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్ని డబ్బులు ఇవాళ నిజంగా చెప్తా ఉన్నాను నేను, ఇవాళ 400 కోట్లు ఖర్చు పెట్టారండి. ఇవాళ 400 కోట్లు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 కంటైనర్లలో మరి హైదరాబాద్ నుండి మరి హుజూరాబాద్కు పంపించి ఓటుకు సుమారు 10,000 వరకు 6,000 నుండి 10,000 వరకు మరి పంచడం జరిగింది. ఇవాళ ప్రజలను నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఎంత మరి వాళ్ళ అవినీతితో, అక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించినటువంటి